ప్రైజ్ లార్డ్. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచుతున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతిదినం, మీ క్షేమం కొరకై. ఈ భయంకరమైన దినాల్లో దేవునితో సహవాసం చేయటం అనేది గొప్ప భాగ్యం. అనుదినం ప్రభుతో సహవాసం చేయటం ద్వారా ప్రభుకు సమీపంగా వెళ్ళి నిత్య రాజ్యంలో ప్రవేశించుటకై ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ దినపాఠం మనం చెప్పుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ దినపాఠం కొరకై మీకు స్తోత్రాలు. ప్రజలు మీవారు, మాటలు మీవి, చెప్పే నీ దాసుడు నిష్ప్రయోజకుడు. ఖాళీ చేసి మీ మాటలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము పాఠము కొరకై ఆదికాండం 31:55 ధ్యానిస్తాం. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. మామ అల్లుళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ప్రమాణం, ఈ వడంబడిక, వారి మధ్య ఉన్నటువంటి సమాధానం, సంతోషాన్ని జ్ఞాపకం చేసుకొని మరి తన మామగారు తిరిగి తన ఊరికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. వెళ్ళే ముందు పెద్దలు ఆ దినాల్లో రెండు విషయాలు ఇక్కడ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ముద్దు పెట్టుకొని, రెండోది దీవించి. ముద్దు పెట్టుకోవటం అంటే పాత దినాల్లో పలు అర్థాలు ఇస్తాయి. ఈ దినాల్లో మనం అనుకుంటాం, వేరుగా అర్థం చేసుకుంటాం ముద్దు పెట్టుకోవటం అంటే, కానీ అందులో చాలా అర్థాలు ఉన్నాయి. ఎందుకు ముద్దు పెట్టుకుంటారు అని మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. చూడండి, మొట్టమొదటిగా ఈ ముద్దు పెట్టుకోవటం అనేది ప్రేమకు సూచన. తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, ఒకరికొకరు ఉన్నట్టు ఒకరికొకరికి ఉన్నటువంటి ఆ ప్రేమకు సూచనే ఈ ముద్దు. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిగా ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైనది, మానవుని ప్రేమ తాత్కాలికమైనది. దేవుని ప్రేమ విడువక ప్రేమిస్తుంది, మానవుని ప్రేమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అవసరాన్ని బట్టి ఉంటుంది మానవుని ప్రేమ. మన దగ్గర పైసలు బాగా ఉంటే ఎక్కడెక్కడి నుంచో చుట్టాలని వస్తారు. మన దగ్గర పైసలు లేకపోతే ఎవరు మన దగ్గరికి రారు. అంటే అప్పటికప్పుడు కల్పించుకున్న ప్రేమ అది. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు యిర్మీయా పుస్తకం 31:3. విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అంటున్నాడు. కనుక మొట్టమొదటిగా ప్రేమకు సూచన. అందుకే ఇస్సాకు వృద్ధుడై తను మరణానికి సమీపంగా ఉన్నప్పుడు కుమారుని పిలిచి నేను నిన్ను ఆశ్రయిస్తాను, నాకు ఒక మంచి వేటను తీసుకురమ్మని చెప్పినప్పుడు మరి ఏషావు స్థానంలో యాకోబు వచ్చాడు. ఆయన్ని ఆశ్రయించక మునుపు తండ్రి కుమారుని ఎడల ఉన్న ప్రేమను ఇక్కడ ప్రేమకు సూచనగా అక్కడ ఆయన ముద్దు పెట్టుకుంటాడు. తండ్రి కుమారుని మధ్య ఉన్న ప్రేమకు సాదృశ్యమే ఈ ముద్దు. మీ కుటుంబంలో మీ పిల్లల ఎడల మీ ప్రేమకు సాదృశ్యంగా మీరేం చేస్తున్నారు? చిన్నపిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని కిస్ చేస్తూ ఉంటారు, ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అదే తల్లిదండ్రుల ప్రేమకు సాదృశ్యం. కాబట్టి ఇక్కడ ఇస్సాకు కూడా ఆదికాండం 27:26, తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. దీవించడానికి ముందుగా నాయన దగ్గరికి రా, నన్ను ముద్దు పెట్టుకో అంటున్నాడు. అంటే అసలు ఈ ముద్దు ఎవరిది? ఇది ఇస్సాక, ఇది యాకోబా, లేండి ఏషావని గ్రహించడానికి కుమారుడికి ఎంత ప్రేమ ఉన్నది తండ్రి మీద అనే సత్యాన్ని గ్రహించటానికి కూడా ఆయన అడిగాడు. అడిగితే వెంటనే ఆయన వచ్చాడు. అందుకే
27 వచనం అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు చిహ్నమే ఈ ముద్దు కనుక ఈ దినాల్లో కూడా జరుగుతూనే ఉంది తల్లిదండ్రులు పిల్లల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు అది వారిలో ఉన్నటువంటి ప్రేమకు సాదృశ్యం కనుక నీ పిల్లలను ప్రేమిస్తున్నావా నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థాయి దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను గణపరిచినప్పుడు ఆ సంతోషాన్ని నీ తల్లిదండ్రులతో పంచుకోవాలి ఎలా ఫస్ట్ వచ్చి కిస్ చేయాలి అదే తల్లిదండ్రుల మధ్య పిల్లలకు ఉన్నటువంటి ప్రేమ అని వాక్యం చెప్తా ఉంది కాబట్టి ప్రేమకు సూచనే ఈ ముద్దు పెద్దవాడైనటువంటి లాభాను తిరిగి తన ఊరికి వెళుతూ వాళ్ళందరిని కూడా కిస్ చేశారు ఆ దినాల్లో అలా జరుగుతూ ఉండేది ఈ దినాల్లో కూడా చాలామంది ఇది ఆచరిస్తున్నారు ఇంకా ప్రేమకు గుర్తు ఇంకా మనం గమనిస్తే ఆదికాండం 45:15 కూడా అన్నలు 11 వస్తారు వాళ్ళు ధాన్యం కొరకు వాళ్ళని చూసేసరికి ఈయనకు ప్రేమ పొంగిపోతుంది వాళ్ళ మీద పడి వాళ్ళ ముద్దు పెట్టుకొని ఏడుస్తాడు ఇది చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు కిస్తో వాళ్ళ ప్రేమను రుజువుపరుచుకుంటారు కనుక అన్నల మీద పడే అని ముద్దు పెట్టుకొని ఏడ్చినప్పుడు ఆ ప్రేమ పొంగిపోతుంది కనుక మనం కూడా ఒకరికొకరి ఎడబాటి కొంతకాలం దూరంగా ఉన్నప్పుడు వారు కలుసుకునేటప్పుడు అలా ప్రేమకు చిహ్నంగా ముద్దు పెట్టుకుంటారు ఇది అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమకు చిహ్నం మీ కుటుంబంలో అన్నదమ్ములు ఒకసారి కలిసినప్పుడు అలా మీరు చేస్తున్నారా అలా చేయటం అంటే అది ప్రేమకు సాదృశ్యం సూచన అంతేగాని మనం దాన్ని వేరువేరుగా అర్థాలు తీసుకోకూడదు దేవుని పిల్లలు ఒకసారి కలుసుకున్నప్పుడు అలా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు అన్నదమ్ముల ఎడల ఆ తమ్ముని యొక్క ప్రేమ దానికి సాదృశ్యంగా ఉంటున్నది ఇంకోటి రూతు గ్రంథం 9:9 గమనిస్తే అత్త కోడళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమకు చిహ్నం ఈ ముద్దు ఇక ఇద్దరు కుమారులు ప్రభు మహిమలోకి వెళ్ళిపోయారు భర్త లేడు కుమారులు లేరు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఇక నాతో ఉంటే మీకు ప్రయోజనం ఏం లేదమ్మా ఇక మీ ఇళ్ళకి వెళ్ళి మీరు చక్కగా వివాహాలు చేసుకొని మీ యొక్క కుటుంబాలను కట్టుకోండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా కిస్ చేస్తారు అత్త కోడళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమకు చిహ్నం ఈ దినాల్లో అది ఉన్నదా అత్త కోడళ్ళని కిస్ చేయాలి అంటే వారిని ప్రేమించాలి అని అర్థం ఈ దినాల్లో అత్త కోడళ్ళ మధ్య పోరు ఎక్కువగా ఉంటుంది కానీ ప్రేమ తక్కువ ఉంటుంది అలా ఉండకూడదు ప్రేమకు సాదృశ్యమే ఈ కిస్ కనుక ఈ ముద్దులో ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత అది అని మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవాతి దేవుడు మనకి 2 మాట సమయల పుస్తకం 20:41 గమనిస్తే వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఇది స్నేహానికి గుర్తు దావీదు యోనాతాను వీరిద్దరి మధ్య దేవుడు స్నేహాన్ని బలపరుస్తూ వారిరువురు కూడా ఒక చోట కలుసుకున్నప్పుడు వారు కిస్ చేసుకున్నట్టు ఇక్కడ రాయబడింది అంటే ఇక్కడ స్నేహం స్నేహానికి సాదృశ్యంగా ఉన్నది కనుక ఇద్దరు స్నేహితులు కూడా కలుసుకున్నప్పుడు వారు తెలియపరచుకోవటానికి ఇలా వాళ్ళు చేస్తూ ఉంటారని దావీదు యొక్క ప్రేమ యోనాతానుతో స్నేహితుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరిచేదే ఈ యొక్క ముద్దు ఇంకా మనం గమనిస్తే 3 లూకా 7:45 మన ఇంటికి ఎవరినన్నా పిలిచామనుకోండి అతిథుల్ని లేక చుట్టాలని వాళ్ళకి సరైన రీతిగా మనము మర్యాదలు చేయకుండా ఉండుట ద్వారా అది పోగొట్టుకుంటాం
ఆ దినాల్లో వచ్చినప్పుడు వాళ్ళని కిస్ చేస్తారు. కనుక ఇక్కడ ఒక స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది, తా కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆమె తన యొక్క జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుంది, తను తాను దేవునికి అప్పగించుకుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి చేయవలసినటువంటి ఆ మర్యాదలన్నీ ఆ ఇంట్లో ఈమె చేసింది. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను మీ ఇంటికి వచ్చాను, నన్ను నీవు ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈ స్త్రీ వచ్చినప్పటి నుంచి నన్ను ముద్దు పెట్టుకుంటూ నా పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది అంటాడు. కనుక మన ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తే వాళ్ళకి ఇచ్చే మర్యాదకు సాదృశ్యం ఈ ముద్దు అనేది. రెస్పెక్ట్, మర్యాద అనేది మనం వచ్చిన వెంటనే వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం, కూర్చోబెట్టడం, వాళ్ళకి ఏదన్నా ఇవ్వటం, యోగ సమాచారం తెలుసుకోవటం, ఇది కనుక ఈ ఈ ముద్దులో ఉన్నటువంటి ప్రత్యేకత. నాలుగవదిగా కీర్తన 2:12 విధేయతకు సాదృశ్యం, వినయ విధేయతలకు. అందుకే 2:12 కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఏళ్ళు అతను కోపగించుకున్నాను రాయబడింది. చూడండి ఒకసారి మనం చదువుకుందాం కీర్తనలు. కీర్తన 2 పరిశుద్ధ గ్రంథం 12, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. కనుక విధేయతకు సాదృశ్యం, కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకి మనము సమీపస్తులమై ఉండాలి. ఆయనకి ఎంతగా సమీపం అవుతామో అంతగా మనం విధేయత నేర్చుకుంటాం. కనుక నాలుగవదిగా విధేయతకు సాదృశ్యం ఈ ముద్దు. ఇంకా 5వదిగా మనం గమనిస్తే మాటి కొరింది 16:20 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని రాయబడింది. అంటే మనకి సహోదరులు సహోదరులకి వందనాలు చెప్తాం, వందనాలు చెప్పేదానికి ఇది సాదృశ్యం, ఒక సూచన. కాబట్టి ఈ ఫారిన్ కంట్రీస్ యుఎస్ఏ ఆ ప్రాంతాల్లో వందనాలు వాళ్ళు కిస్ చేస్తారు వాకి ప్రకారంగా, మనం ఏంటంటే ఇట్లా జోడిస్తాం వందనాలని. కనుక వందనాలు చెప్పేదానికి సాదృశ్యం 5. కాబట్టి లాభాను వాళ్ళని ముద్దు పెట్టుకొని దీవించాడు. ముద్దు పెట్టుకోవటంలో ఉన్న ప్రత్యేకతలు ఇవి: 1 ప్రేమకు సాదృశ్యం, 2 స్నేహానికి సాదృశ్యం, 3 మర్యాదకు సాదృశ్యం, 4 విధేయతకు సాదృశ్యం, 5 వందనాలు ఇతరులను విష్ చేయటానికి సాదృశ్యం. ఈ మనం కలిగి ఉండాలి. కొంతమంది సహోదరులు సహోదరులు మరి వందనాలు చెప్తారు, వందనాలు చెప్తారు, వందనాలు కొంతమంది చెప్పకుండా వాళ్ళు మామూలుగా వాళ్ళ చూపులతోనే ఇట్లా అంటూ ఉంటారు. కానీ అది హృదయపూర్వకంగా రావాలి. అందుకే పవిత్రమైన ముద్దు పెట్టుకొని అంటే మనం దేవుని కుమారులముగా యేసు రక్తంలో కడుగుబడిన వారముగా పవిత్రులముగా ఉండి ఒకరికొకరు వందనాలు చెప్పాలి. అదే ప్రభు మనల్ని ఎంచుకోలేదు. ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి, ఎలాంటి కిస్సెస్, వాటి గురించి దేవుని చిత్తం అయితే మనం మరొక పాఠంలో ధ్యానిద్దాం. విన్న వాక్యం ద్వారా 5 ప్రభు మనకు బోధించాడు. ఒకవేళ వీటిల్లో మనము అది చేయలేక తప్పిపోతున్నట్లయితే ప్రభు దగ్గర మనం సరిచేసుకొని మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇతరుల ఏళ్ళ మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనం విశేష తెలియపరచడానికి, అంతేగాని వేరుగా మనం దీన్ని తీసుకోకుండా దేవుని పిల్లలముగా దైవికంగా దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళి వారమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచుగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. విన్నవారి హృదయంలో కార్యము జరిగించండి. ఆదినారాయణ గారికి సర్జరీ విషయంలో సహాయం చేయండి. మేలు కొరకై జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనందరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైన గాక. ఆమెన్. అందరికి వందనాలు.